స్వయంకృతాపరాధం అంటే ఇదేనేమో అందమైన నగరం కాస్త శివాల దిబ్బలా మారింది ఎటు చూసిన వీధుల్లో అచేతనంగా పడి ఉన్న పౌరుల మృతదేహాలే దర్శనమిస్తున్నాయి అడుగడుగున్న శివాలతో పట్టణం శ్మశానాన్ని తలపిస్తోంది ఉక్రెయిన్లోని బుచా పట్టణం పూర్తిగా నేలమట్టం కావడమే కాదు అక్కడి పౌరులు వేలల్లో ప్రాణాలు కోల్పోయారు ఇటీవలే ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఆక్రమించుకునే క్రమంలో మారణ హోమం జరిగింది ప్రజలకు తుపాకులు ఇచ్చి రష్యా సైనికులపై పోరాటం చేయాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జలన్స్కి పిలుపునివ్వడమే నగరాన్ని శ్మశానంగా మార్చాయి ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు ప్రయత్నించినందుకే రష్యా ఆ దేశంపై సైనిక చేరకు దిగింది అది కాస్త ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఆక్రమించుకునేందుకు నగరం అడ్డు తగిలింది అలాగే అక్కడి పౌరులు కూడా తుపాకులతో రష్యా సైన్యాన్ని నిల్వరించే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున అక్కడి పౌరులు పుతిన్ సేనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో రష్యా సైన్యం వారిపై దాడికి దిగక తప్పలేదు అయితే సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఒక్కసారి చూసుకుంటే ఇంతటి నరమేధానికి కారణం ఎవరో స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే రష్యా హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఒంటెత్తు పోకడలకు వెళ్లడమే ఇంత దారుణానికి కారణమని తెలుస్తోంది అలాగే పసుపున ఉక్రెయిన్ సేనలు రష్యాను ఎదిరించే ప్రయత్నం చేయడం వరుసగా డ్రోన్లతో దాడులకు దిగడం కూడా రష్యా సైన్యాన్ని రెచ్చగొచ్చినట్టుగా తెలుస్తోంది తొలుత కేవలం సైనిక స్థావరాలపై మాత్రమే దాడికి దిగిన రష్యా ఆ తర్వాత ఆత్మరక్ష లో భాగంగా పౌరులపై కూడా దాడులకు దిగాల్సి వచ్చింది ఇక పట్టణంలో జరిగిన మారణ హోమంపై ప్రపంచ దేశాలు రష్యాపై విమర్శలు చేస్తున్నాయి కానీ ఎవరూ కూడా నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడమే ఇక్కడ పెద్ద సమస్య ఎందుకంటే ఉక్రెయిన్ ఉసిగొల్పి ఏమీ తేలినట్టు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాది అసలు పాపమని ప్రపంచానికి మొత్తం తెలిసినా ఆ దేశంపై ఏ ఒక్కరూ విమర్శలు చేయరు చేసిన తప్పును ఒప్పుకోకపోగా ఇతర దేశాలపై అమెరికా బెదిరింపులకు దిగడం అందులోనూ భారత్ను భయపెట్టే ప్రయత్నం చేయడం అగ్రరాజ్యం తీరుకు అర్థం పడుతోంది అయితే బుచా పట్టణంలో జరిగిన నరభితంపై రష్యా తీవ్రంగా స్పందించింది కూడా ఈ ఆరోపణలపై రష్యా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అదంతా కీవ్ నుంచి జరుగుతున్న కుట్రే అని చెప్పింది దీనిపై రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది భుచాలో శవాల ఫోటోలు వీడియోలు కీవ్ నుంచి వెలువడుతున్న రెచ్చగొట్టుడు సంకేతాలని వెల్లడించింది ఇదంతా క్యూ వర్గాలు ఆడుతున్న నాటకమని రష్యా చెప్పింది పాశ్చాత్య దేశాల మీడియా కోసమే ఇదంతా చూపిస్తున్నారని మండిపడింది రష్యా బలగాలు అక్కడ ఉన్న టైంలో ఒక్క సాధారణ పౌరుడు కూడా మరణించలేదని చెప్తోంది ఎలాంటి హింసకు అఘాయిత్యాలకు కూడా తమ సైన్యం పాల్పడలేదని అంటున్నారు శాంతి స్థాపనలో భాగంగానే తమ దళాలు ఎలా వెళ్ళాయో అలాగే వెనక్కి వచ్చే అని అలాంటప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది అని రష్యా రక్షణ శాఖ ప్రశ్నించింది ఉక్రెయిన్ ఆరోపణలు ఒకవైపు రష్యా ప్రశ్నలు మరోవైపు ప్రపంచ దేశాలను అయోమయంలో పడేస్తున్నాయి ఏది ఏమైనా శవాల దీపగా మాత్రం భుజా నగరంలో జరిగిన హింసకు సజీవ సాక్ష్యాలు నిలుస్తున్నాయి అయితే రష్యా సైనికులు వెనక్కి తగ్గడంతో ఉక్రెయిన్లో పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయని చెప్పవచ్చు రష్యా షరతులకు ఉక్రెయిన్ అంగీకరించడంతో పుతిన్ సేనలు ఉక్రెయిన్లోని నగరాలను ఖాళీ చేయిస్తున్నాయి ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి రష్యా సైనికులు వెనుదిరిగారు